అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిల్శెట్టి. ఇలా వీడియో మా జనసేన పార్టీ అధినేత ఢిల్లీ పర్యటన, అలాగే జనసేన పార్టీ 2 రోజుల పాటు నిర్వహించిన అన్నదాన శిబిరాల గురించి మాట్లాడతాం మేము ఇలా వీడియోలో. 2 రోజుల పాటు 15-16 తేదీల్లో మా జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాన శిబిరాలు నిర్వహించింది. భారీగా భవన నిర్మాణ కార్మికులకు అండగా మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. 2 రోజులు అన్నం పెట్టడం వల్ల వాళ్ళ ఆకలి శాశ్వతంగా మనం మేమైతే వాళ్ళ ఆకలికి శాశ్వత పరిష్కారం కాదు. కాకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి సమస్య తీవ్రతను ప్రభుత్వానికి తెలియజేయడానికి మాత్రమే మా పార్టీ కార్యక్రమం చేపట్టింది. ప్రభుత్వం తక్షణం స్పందించి అవసరమైతే ప్రభుత్వము పనులు దొరికే వరకు కూడా ప్రతి చోట కూడా ఇటువంటి క్యాంటీన్స్ ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుంది, వాళ్ళకి అండగా ఉంటుంది. అలాగే మా పార్టీ చేసిన డిమాండ్ మేరకు ప్రతి ఒక్కరికి కూడా 50,000 రూపాయలు పరిహారం ఇస్తే బాగుంటుంది, పనులు లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి. ఈ సమస్య మీద మా జనసేన పార్టీ ఎంతవరకు పోరాడింది, అలాగే ఈ సమస్యని మా జనసేన పార్టీ అధినేత ఢిల్లీకి కూడా తీసుకెళ్లారు, ఢిల్లీ పెద్దలు కూడా చెప్పడం జరిగింది. అయితే మా అప్పుడు డొక్కా సీతమ్మ గారి అన్నదాన శిబిరాలు కావచ్చు జనసేన పార్టీ నిర్వహించింది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన. ఇవి చూసిన తర్వాత సహజంగానే వైసీపీ పార్టీ నేతల వెన్నులో వణుకు మొదలైపోయింది. అది ఇదింటి కార్యక్రమం ఎంత గ్రాండ్ సక్సెస్ అయిపోయింది, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళాడు ఏం చేస్తుందని చెప్పేసి ఇక డైవర్షన్ కార్యక్రమాలు మొదలైపోయినాయి, చిల్లర ఆరోపణలు మొదలైపోయినాయి. మొట్టమొదటిసారిగా విజయసాయిరెడ్డి గారి దగ్గరకు వస్తాను. నమస్కారం సార్. విజయసాయిరెడ్డి గారు, మీరు సబ్జెక్టు సమాధానం చెప్పండి సార్. అక్కడ ఒక సమస్య ఉంది, భవన నిర్మాణ కార్మికులకు సంబంధించిన ఇసుక సమస్య ఉంది. సమస్యను మీరు ఏ విధంగా పరిష్కరిస్తున్నాం సమాధానం చెప్పండి. అంతేగాని చిల్లర ఆరోపణలు చేస్తారు చూడండి, రోడ్డు ఏది మన రోడ్డు పక్కన మన చేతి పంపు దగ్గర లేకపోతే మున్సిపల్ కుళాయి దగ్గర మాట్లాడుకుంటారు చూడండి, ఆ మాటలు ఆ గొడవలు లాగా మీ పోస్టులు ఉన్నాయి. కానీ ఒక రాజ్యసభ సభ్యుడని హుందాతనం అయితే మీ పోస్టులు ఈరోజు లోపించింది, దాన్ని సరిచేసుకోండి సార్. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు నిత్య పెళ్లి కొడుకు అయితే నిత్య పూజ మీరే అవ్వాలి సార్. మరి పెళ్లిళ్ళు మీరే చేస్తున్నారా, మాకైతే అర్థం కావట్లేదు. మీరేమైనా పూజారా పవన్ కళ్యాణ్ గారు నిత్య పెళ్లిళ్ళకి ఆయన రోజు పెళ్లి చేసుకుంటుంటే రోజు మీరేం పూజాతనం చేస్తున్నారా? ఏ అంత అలుసుగా ఉంది పవన్ కళ్యాణ్ గారు అంటే, అంత అలుసుగా ఉంది మీకేమన్నా? ఏంటి ఆ భాష, ఏంటి ఆ మాటలు, ఏంటి వ్యక్తిగత దోషంలు, ఏంటి వ్యక్తిగత దోషంలో సమస్య పరిష్కారమా చెప్పండి మీరు. వ్యక్తిగత దోషం సమస్య పరిష్కారమా? మీరు ఈరోజు అధికారంలో ఉన్నారు, మీరు ప్రతిపక్షంలో లేరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీకు చెల్లిపోయింది వ్యక్తిగత దోషం పాల్పడినా ఏం చేసినా చల్తాహే, అది ప్రజలు పట్టించుకోరు. అధికారంలో ఉంటూ కూడా ఈ రోజు నాడు మీరు అటువంటి దిగజాటు వ్యాఖ్యలు చేస్తున్నారంటే ఒకసారి మిమ్మల్ని పరిశీలించుకోండి సార్. మీ రాజ్యసభ సభ్యులు, నేను గతంలో కూడా చెప్పాను, రాజ్యసభ సభ్యులు మీరు చాలా హుందాగా ఉండాలి. రాజ్యసభ అంటే ఆషామాషి కాదు. అటువంటి పెద్దల సభలో ఉండి ఈ రోజు నాడు మీరు ఇటువంటి చిల్లర ఆరోపణలు చేయడం మాత్రం ఏమాత్రం మంచిది కాదు. ఒకసారి సరి చేసుకోండి సార్. మీ హుందాగా ఆరోపణలు చేయండి, విధానపరమైన ఆరోపణలు చేయండి, మేము స్వీకరిస్తాము. మా లోపాల నుండి మేము సర్దిద్దుకుంటాము. లేదు మీరు అబద్ధాలు చెప్తే అంతే తీటుగా తిప్పికొడతాము. అంతేగాని చిల్ల రావాలని ఆపండి. మీరు పూజ రావాలటైతే మీరు పూజ రావాలి. అలాగే ఒకవేళ వ్యక్తిగతంగా వెళ్ళే లెక్క అయితే ముందు మీ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచి మొదలు పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలకి ఎన్ని పెళ్ళిళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారి బావకి ఎన్ని పెళ్ళిళ్ళు, బాబాయ్కి ఎన్ని పెళ్ళిళ్ళు, అలాగే తాతలు ముత్తాతలు వాళ్ళకి ఎన్ని పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా ఈ పెళ్లి చిట్టా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రండి. మా అధినేత ఇప్పటికే చెప్పడం జరిగింది, ఆయన పెళ్లిళ్ళ వల్లే ఇప్పుడు మీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి A1 A2 11 షార్ట్షీట్లు, 16 నెలలు మీ అధినేత జైల్లో ఉన్నారు. ఈ చరిత్ర మొత్తం జరిగింది దానివల్ల కాదు కదా, మీరు చేసిన అవినీతి వల్ల, మీరు చేసిన కుంభకోణాల వల్ల, ఆర్థిక నేరాల వల్ల మీరు సిబిఐ కేసులకి చిక్కుకున్నారు. సిబిఐ కేసులు, ఈడీ కేసులు మీ భాగోతం. ఈ రోజు నాడు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి, కోర్టుకి వెళ్ళకపోతే కోర్టు మొట్టికెళ్ళేస్తుంది, మేము పదే పదే వెళ్ళకపోతే బెయిల్ కూడా రద్దయిపోతుంది, అది పరిస్థితి. ఒకసారి ఆరోపణలు చేసే ముందు చూసుకోండి సార్, దయచేసి వ్యక్తిగత ఆరోపణలు వద్దు. ఇకపోతే ఏదో టీడీపీ ఎమ్మెల్యే వల్లభనే వంశీ గారు వైసీపీలో జాయిన్ అవుతున్నారంట, అవ్వచ్చు. ఇప్పుడు ఆయన టీడీపీ పార్టీ వైసీపీ పార్టీ మీరు చూసుకోండి, మా సంబంధం లేదు. ఆయన మీ పార్టీలోకి వస్తాడు, మీ పార్టీలో ఆడేళ్తారో. గతంలో టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళారు ఎమ్మెల్యేలు, ఇప్పుడు టీడీపీ నుంచి వైసీపీకి వెళ్తారు. మీ పార్టీలు రెండు ఒకటే, అక్కడ మీ పార్టీలు రెండు ఒకటే, మీ విధానాల్లో ఒకటే, మీ దోపిడీ విధానాల్లో ఒకటే, మీ జంపింగ్లు ఒకటే, మీ అంతా ఒకటే పార్టీలు, మీ తేడా ఉండదు. సో ఆయన వస్తే మీరు తీసుకోండి, కండలా కప్పుకోండి, మీ ఇష్టం, అది మాకు సంబంధం లేదు. కానీ మరి ఆయన ఈ రోజు నాడు వంశీ గారు వచ్చి కొన్ని ఆరోపణలు చేస్తున్నాం పార్టీ మీద, ఏదో బీ ఫామ్ అంటే ఆయన ఇచ్చాయంట. అది
గన్నవరం టికెట్ మేము ఇచ్చింది, మా జనసేన పార్టీ ఇచ్చిన పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఇచ్చాము, మేము కమ్యూనిస్టులకు ఇచ్చాము. అసలు అక్కడ అక్కడ మేమే పోటీ చేయాలి, మేమే పోటీ చేయాల్సి వస్తే న్యూస్ వీల్ టికెట్ కమ్యూనిస్టులకు ఇవ్వడం వల్ల న్యూస్ వీల్లో అక్కడ అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల ఎంపీ ఏలూరు ఎంపీ ఎఫెక్ట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వాళ్ళు లేదు లేదు మార్చాలంటే అప్పటికప్పుడు కమ్యూనిస్టులతో మాట్లాడి మీరు గన్నవరం తీసుకోండి, నూజివీడికి మేము జనసేన పోటీ చేస్తామని చెప్పేసి అప్పటికప్పుడు బసవగారిని తీసుకొచ్చి మేము బీఫామ్ ఇచ్చాం నూజివీడిలో. అది జరిగిన కథ. మరి అమ్ముడిపోతే ఒకవేళ తెలుగుదేశానికి అమ్ముడిపోతే కమ్యూనిస్టులు అమ్ముడిపోయి అడగండి, వాళ్ళని మమ్మల్ని ఎందుకు అడుగుతారు మీరు, మాకేం సంబంధం? పొత్తులో భాగంగా మంగళగిరి కమ్యూనిస్టులకు ఇచ్చాము, ఇటు గన్నవరం కమ్యూనిస్టులకు ఇచ్చాము, అలాగే విజయవాడ సెంటర్లో కూడా కమ్యూనిస్టులకు ఇచ్చాము. వాళ్ళ రాజధాని ప్రాంతంలో విజయవాడ చుట్టుపక్కల వాళ్ళు 3 సీట్లు కావాలంటే 3 సీట్లు మేము కేటాయించాం వాళ్ళకి. అది వాళ్ళు ఎవరు ఆ పార్టీ నుండి బీఫామ్లు ఎవరికి ఇస్తారో ఏంటో మాకు సంబంధం లేదు, ఎందుకంటే అది మా పార్టీ కాదు. ఒకవేళ అమ్ముడిపోయేమన్నా బీఫామ్లు ఇస్తే మీ చేతికి ఫిల్ చేసుకోమంటే కమ్యూనిస్టులు అనండి, మమ్మల్ని ఎందుకు అంటారు మీరు? ఏమన్నా ఇందులో ఏమన్నా ఒక బేస్ ఉందా ఈ ఆరోపణ మీ చేయడానికి? ఏమన్నా ఒక బేస్ కూడా లేదు ఈ రోజు నాడు. అలాగే వంశీ గారు కూడా మనం చూసాం, ఎన్నో వీడియోలు ఉన్నాయి ఈ రోజు నాడు యూట్యూబ్లో ఉన్నాయి. ఆయన ఏమన్నారు, కడుపుకు అన్నం తినేవాడెవడు కూడా వైసీపీ పార్టీలో చేరడు. నేను మళ్ళీ చెప్తున్నాను, కడుపుకు అన్నం తినేవాడెవడు కూడా వైసీపీ పార్టీలో చేరడు. ఆయన నోటి ఆయన మాట్లాడే నేను అండం కాదు, యూట్యూబ్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పత్రిక సాక్షి అవినీతి పుత్రిక అన్నారు. అవినీతి నుంచి పుట్టిన పేపర్ కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ఇతరుల మీద అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు అవినీతి పనులు అంటారని చెప్పేసి ఆయన అండం జరిగింది. కొన్ని 100 వీడియోలు ఈరోజు సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో, ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ అన్నింటిలో కూడా. మరి అటువంటి వ్యక్తికి ఈ రోజు నాడు విశ్వసనీయత ఉందా మాటలకి? అదే వంశీ గారు ఏమన్నారు, తెలుగుదేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివానన్నారు. ఇప్పుడు వైసీపీలోకి వచ్చిన తర్వాత వైసీపీ స్క్రిప్ట్ వాళ్ళు ఇచ్చిన వైసీపీ స్క్రిప్ట్ చదువుతున్నారు అంతే కదా. అప్పుడు తెలుగుదేశం స్క్రిప్ట్, ఇప్పుడు వైసీపీ స్క్రిప్ట్. సార్ వంశీ గారు, మీ మాటలకి విలువ ఎక్కడుంది, విశ్వసనీయత ఎక్కడుంది? మీ నోటితో మీరే చెప్పారు అప్పుడు టీడీపీ స్క్రిప్ట్ అది నాకు సంబంధం లేదని చెప్పేసి, ఇప్పుడు వైసీపీ స్క్రిప్ ఇది. ఎప్పుడో ఎలక్షన్స్ అయిపోయినాయి అండి, ఏప్రిల్ ఎలక్షన్స్ అయిపోయినాయి, ఇంకా మీరు ఈ దాన్ని పట్టుకుని ఏం బాగుకుంటారు చెప్పండి. మీకు 151 సీట్లు వచ్చిన తర్వాత ఈ రోజు నాడు వైసీపీ నేతలు మీరు ఉందాక పరిపాలించండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజల మనసు గెలుచుకోండి, గెలుచుకుంటే 2వ సారి అవకాశం ఇస్తారు. ఇంకా టీడీపీ జనసేన టీడీపీ ఏంటండి, అది అడిగిపోయిన గ్రామపూర్ వికాట్లాగా నాకు అర్థం కావట్లేదు. ఈ మీ దరిద్రమేంటి మాకు రాష్ట్రానికి చెప్పండి, రాష్ట్రానికి దరిద్రమేంటి మాకు అసలు? ఈ రాజకీయ విమర్శలు అంటారు వీటినే ఉన్నా, మేము ప్రభుత్వం మీద విధానపరమైన విమర్శలు చేస్తున్నప్పుడు మాకు సమాధానం చెప్పండి. ఎప్పుడో ఎలక్షన్ టైంలో పాటించే ఎలక్షన్ టైంలో వేసి ఎన్నికల వ్యూహాలను ఈ రోజు మీకు తీసుకొచ్చి ఇది పొద్దుస్తమాన వార్త గడిపేస్తారు, ఇంకా కాలం గడిపేస్తారా? సార్ ఇప్పుడు మేము వేసిన ప్రశ్నకు సమాధానం అది కాదు కదా. టీడీపీ జనసేన సమాధానం చెప్పండి, ఇసుక సమస్యకు సమాధానం కాదు, అది ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. సమస్యని పరిష్కరించాలి. ఈ రోజు మీరు చేతులు ఎత్తేసి టీడీపీ జనసేన ఎంతకండి మాకు చిరాకు దూపుతుంది సార్, వ్యూహం మార్చండి. టీడీపీ జనసేన అయినా, జనసేన టీడీపీ బీజేపీ అయినా, కమ్యూనిస్టులు అయినా, ఇంకోటైనా ప్రజలకు అక్కర్లేదు. ప్రజలు వైసీపీ పార్టీని గెలిపించారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మాకు బాగు చేస్తాడు, రాష్ట్రాన్ని బాగు చేస్తాడు, మాకు మేలు చేస్తాడని చెప్పేసి ప్రజలు నమ్మి ఓట్లేసి మీకు 151 సీట్లు ఇచ్చారు. మీరు ఆ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి, అంతే. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోండి, నిలబెట్టుకుంటే మళ్ళీ అధికారం ఇస్తారు, నిలబెట్టుకోకపోతే మళ్ళీ మీకు అధికారం ఉండదు, ఇంకా అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు టీడీపీ జనసేన వాళ్ళకి ఎందుకంటే ఓటేసిన వాళ్ళకే, ఏ పార్టీ ఇటుపోతే వాళ్ళకి ఎందుకు, ఎవరికి ఎక్కడ కలిస్తే వాళ్ళకి ఎందుకు, అందులో నిజమెంత అబద్ధం ఎంత వాళ్ళకి అక్కర్లేదు. దే డోంట్ కేర్, దే లీస్ట్ బదర్డ్. ప్రజలు అసలు పట్టించుకోరు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీ గురించి ఆలోచిస్తారు, మీరేం చేస్తున్నారు చూస్తారు. కానీ ఇవి ఎన్నికల వ్యూహాలు ఇవన్నీ కూడా దయచేసి అసలు ప్రజలు పట్టించుకోరు సార్, దయచేసి మీరు కూడా ఆపండి, కాపేయండి. హుందాగా మాట్లాడుకుందాం, రాజకీయంగా మాట్లాడుకుందాం, విధానపరంగా మాట్లాడుకుందాం. ఇక చివరి ఇంకా 2 ఉన్నాయి. ఇంకొకటి మన ఏబిఎన్ రాధాకృష్ణ గారు వచ్చేటప్పటికి ఢిల్లీలో పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళంట, బీజేపీ పెద్దల దగ్గర అంట, ఇది పవన్ నాయుడు అంటున్నారు వైసీపీ వాళ్ళు నా మీద కులముద్ర వేస్తున్నారని చెప్పేసి ఇది బాధపడ్డారంట. ఏమయ్యా రాధాకృష్ణ, ఎందుకు స్వామి రాధాకృష్ణ గారు దండం అండి మీకు, ఏంటి ఆ తప్పుడు రాతలేంటి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు తప్పుడు రాతలేంటి? చూసే వెళ్ళి మీరు చూసొచ్చారా, మా అధినేత వెళ్ళింది, ఇసుక సమస్య కావచ్చు, రాష్ట్రంలో ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అందులో ప్రధానమైన ఇసుక సమస్యతో పాటు అనేక సమస్యలు ఈ రోజు నాడు ప్రస్తావించడం, అలాగే లోటు బడ్జెట్ కావచ్చు, రాష్ట్ర పరిస్థితి అధ్వానం ఉంది, ఈ రోజు నాడు అప్పుల మీద రాష్ట్రం నడుస్తుంది. మరి ఈ పరిస్థితుల మధ్య ఈ రోజు నాడు మీ రాష్ట్రంలో సమస్యలు తీసుకుని అధినేత ఢిల్లీ వెళ్ళి వాటి గురించి కేంద్రంతో మాట్లాడడం జరిగింది. ఒక ప్రతిపక్ష నేతగా మాకు హక్కు ఉంది, ఒక ప్రతిపక్ష నేతగా మా జగన్మోహన్ రెడ్డి మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి హక్కు ఉంది. ఢిల్లీ వెళ్తారు, కేంద్రంలో ఉన్న పెద్దలు కలుస్తారు,
రాష్ట్ర సమస్యలు విభజించి పరిష్కారం కోసం పరిష్కరించమని చెప్పి చెప్తే మా హక్కు అది. మా హక్కు ఈరోజు నాడు ఏదో బీజేపీ వాళ్ళకి భయపడిపోయో ఇంకోటి ఇక్కడ తెలుగుదేశం భయపడిపోయో తెలుగుదేశం సేవ్ చేయడానికైతే ఢిల్లీ వెళ్ళాల్సిన పని మాకైతే లేదు ఈరోజు నాడు. ఏడు ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిపోయి తెలుగుదేశం సేవ్ చేయమంటే పిచ్చోళ్ళు ఏమన్నా వచ్చినప్పుడు ఢిల్లీ వచ్చినప్పుడు ఏంటి ఎందుకు వచ్చావయ్యా నీ సంగతి నువ్వు చెప్పు మిగతా నీకు ఎందుకు అంటారు అంతే సింపుల్. నువ్వు ఎందుకు వచ్చావు నీ టాపిక్ ఏంటి ఓకే నీ డిమాండ్స్ ఇవి మేము చూస్తాం చేస్తామని చెప్పి పంపిస్తారు కానీ వాళ్ళ మీద దీని మీద కంప్లైంట్ చేస్తే పోవా పక్క పోవా అంటారు. దయచేసి రాధాకృష్ణ గారు తప్పుడు ప్రచారం ఆపండి సార్ ఆపేయండి. ఇక లాస్ట్ టాపిక్ విజయవాడ మా కృష్ణా జిల్లా మంత్రి గారు కొడాలి శ్రీ వెంకటేశ్వర గారు నాని గారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువులు కానివారు దర్శనం చేసుకోవాలంటే దేవస్థానం దర్శనం చేసుకోవాలంటే హిందువులు కానివారు ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాలి. క్రైస్తవులు కావచ్చు ముస్లింలు కావచ్చు బౌద్ధులు కావచ్చు పార్సీలు కావచ్చు జైనులు కావచ్చు ఏ మతమైనా కావచ్చు ప్రపంచంలోని ఏ మతం హిందువులు కానీ ఏ ఇతర మతమైనా కావచ్చు వారు అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఉంటుంది అక్కడికి వెళ్ళి డిక్లరేషన్ చేయాలి. నేను హిందువును కాదు కానీ నాకు భగవంతుడి మీద ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది నేను ఆ దేవుని నమ్ముతున్నాను అని చెప్పేసి నేను అది ఒక డిక్లరేషన్ ఇవ్వాలి. అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క సాంప్రదాయం అది అందరూ ఫాలో అవుతారు. అప్పట్లో ఇందిరాగాంధీ గారు ఇచ్చారు ఆ తర్వాత సోనియా గాంధీ గారు ఇచ్చారు రాహుల్ గాంధీ గారు ఇస్తారు పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా సరే వచ్చి ముందు ఆ ఫామ్ మీద సంతకం ఏముండదు అక్కడ ఒక సంతకం అంతా అక్కడ అక్కడ ఆ పేరు రాయడము ఎవరైతే ఉన్నారో ఆ పేరు రాసుకోవడం ఆ గ్యాప్లో బ్లాంక్లో కింద సంతకం పెట్టడం ఒక డేటేస్ వచ్చాడు అంతే అంతమించి దానిలో ఏముండదు మొత్తం అదొక ప్యాటర్న్ ఉంటుంది ప్రింటెడ్ ప్యాటర్న్ ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళిన ప్రతిసారి సంతకం పెట్టరు మరి ఇక ఆయనకే తెలియాలి. అది ఒక దేవస్థానం యొక్క నియమాలని ఆ సాంప్రదాయాల్ని ఉల్లంఘిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు కావచ్చు మరి అవి ఆ సాంప్రదాయాల మీద విలువలైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెళ్ళవలసిన అవసరం అయితే లేదు. తిరుపతి తిరుమల తిరుపతికి వెళ్ళవలసిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. వెళ్ళక్కర్లేదు ఈ రోజు నాడు అది గుడి సాంప్రదాయము. అలాగే మన శబరిమల తీసుకుంటే అక్కడ కూడా సాంప్రదాయం ఉంది. ఇది 10 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళు మధ్యలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో వెళ్ళకూడదు గుళ్ళోకి. అది గుడి సాంప్రదాయం అది గుడి సాంప్రదాయం. దాని మీద కేసు కూడా నడుస్తుంది. మహిళల్ని వయసుతో సంబంధం లేకుండా ఆ గుడిలోకి అనుమతించాలని చెప్పేసి కేసీఆర్ సుప్రీంకోర్టులో దానికి సంబంధించిన కేసు నడుస్తుంది. మరి ప్రతి గుడికి కూడా ఒక సాంప్రదాయం ఉంటుంది. అలాగే తమిళనాడులో కొన్ని దేవస్థానాలు ఉంటాయి అక్కడికి వెళ్ళినప్పుడు షర్ట్ తీసేయాలి. నేను చాలాసార్లు వెళ్ళాను అనమాట కన్యాకుమారి దేవస్థానం కావచ్చు కన్యాకుమారిలో ఉంటుంది ఆ దేవస్థానంలో షర్ట్ తీయాలి. షర్ట్ ఉండకూడదు ఒంటి మీద షర్ట్ తీసేయాలి. షర్టు అది సాంప్రదాయం అది నేను తీయను అంటే కుదరదు కదా. ప్రతి దేవస్థానానికి ఒక సాంప్రదాయం ఉంటుంది ఒక సంస్కృతి ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ఆచారాలు కొన్ని ఉంటాయి వాటిని అక్కడికి వెళ్ళిన భక్తులు పాటించాలి. పాటించుకుంటే ఇష్టారాజ్యంగా ఇష్టారాజ్యం నన్నెవడం చేస్తాడు అని చెప్పేసి వెళ్ళిపోవడం అనేది అది పద్ధతి అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు సర్వ్ చేసుకోవాలి. అలాగే కొడాలి వెంకటేశ్వరరావు గారు నాని గారు ఒకసారి మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూల్స్ని ఒకసారి చదువుకోండి సార్ మీకు తెలియదేమో కానీ ఒకసారి అడగండి వాళ్ళని అడగండి దేవస్థానం వాళ్ళు చెప్తారు మీకు ఒకసారి చూడండి సార్ మీ వ్యాఖ్యలు అయితే కరెక్ట్ కాదు. అది డిక్లరేషన్ కంపల్సరీగా ఇవ్వాల్సిందే. హిందూ మతానికి చెందని వారు తప్పనిసరిగా డిక్లరేషన్ మీద సంతకం చేయాల్సిందే. అది తిరుమల అది గుడి యొక్క ఆచారం అది కావాలంటే కనుక్కోండి సార్ మీరు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదు సోనియా గాంధీ గారు చేశారు రాహుల్ గాంధీ గారు చేస్తారు ఎంతోమంది చేస్తూ ఉంటారు. ఇందులో తప్పేం లేదు ఇక్కడ ఎవరిని కూడా అవమానపరచడం లేదు. అది సాంప్రదాయము ఎందుకంటే దేవుని మీద నమ్మకం లేనివాడు ఆ దేవుని నమ్మనప్పుడు ఆ గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ నేను అక్కడికి వెళ్ళి సంతకం పెట్టను అంటే నీకు ఆ దేవుని మీద నీకు నమ్మకం లేనప్పుడు గుడికి ఎందుకు వెళ్తున్నావు మరి వెళ్ళక్కర్లేదు కదా. దేవుని మీద నమ్మకం ఉంటేనే ఎవరైనా గుడికి వెళ్తారు గుడికి వెళ్ళి పూజిస్తారు దేవుణ్ణి నమ్మితేనే. నమ్మనప్పుడు ఆ గుడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ చేయకుండా వెళ్తున్నారంటే నమ్మకుండా వెళుతున్నారా? ఒకవేళ నమ్మకుండా వెళితే ఆ గుడికి వెళితే ఓట్ల కోసం వెళుతున్నారా అనేది కూడా సమాధానం చెప్పాలి. ప్రజలు సమాధానం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా డైవర్షన్ చేసేసి వెళ్తే ఏమైంది వెళ్తారో ఏ సంతకాలు అక్కర్లేదని చెప్పడం అయితే సార్ దీనికి పద్ధతిగా దీనికి పరిష్కారం కాదు. ఆయన ఒకసారి రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఎందుకంటే మన భారతదేశం సెక్యులర్ దేశం అన్ని మతాలని మనం సమానంగా చూస్తాము. అన్ని కులాలు అన్ని మతాలు వర్ణాలు వర్గాలు మన భారతదేశం చాలా సంక్లిష్టమైన దేశం మన సామాజికంగా మన దేశము. మరి ఇటువంటి దేశంలో ఈ రోజు నాడు మనం ఎప్పటి నుంచో మన ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి కూడా దేశాన్ని మనం ఎంతో ముందుకెళ్తున్నాము.
అందరం కలిసిమెలిసి ఉంటున్నాము. మన మనలో మన గొడవలు ఉన్నా చాలా మనం కలిసిమెలిసి ఉంటాము, ఒకరినొకరు మనకు విలువించుకున్న సాంప్రదాయాలకి. అటువంటి దేశం మంది ఈ రోజునాడు. ఏ ఒక క్రైస్తవుడైతే ముఖ్యమంత్రి కాకూడదు, అవుతారు. ఒక ముస్లిం అయినా క్రైస్తవుడైనా హిందూ అయినా జైనైనా బౌద్ధులైనా ముఖ్యమంత్రి అవుతారు. ఎందుకంటే వాళ్ళ హక్కు ఉంది, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. దాన్ని ఎవరు కాదనలేము. జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడైతే మాత్రం తప్పేమో దానిలో, ఆయన బహిరంగ చెప్పుకుని తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ గారు హిందువు, తప్పేం లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు హిందువు, తప్పేం లేదు, తప్పేం లేదు. ఎందుకంటే మన సమాజం స్వీకరిస్తుంది, ఎంతో మంది మహనీయులు మన సమాజం స్వీకరించింది. ఇక్కడ హిందువులైతే ప్రజలు స్వీకరిస్తారు, లేదా క్రైస్తవులైతే స్వీకరించరు, ముస్లింలైతే స్వీకరించడం లేదు కదా. అబ్దుల్ కలాం గారిని ఈ రోజు నాడు పూజిస్తారు చాలా మంది. ఈ రోజు నాడు మహనీయుడు, భారతదేశం భారతదేశం మొత్తం ప్రజలంతా గుండెలో పెట్టుకున్నారు ఆయన్ని. అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. అలాగే ఎంతో మంది ఈ రోజు నాడు సమాజంలో ఉన్నారు, అటువంటి సమాజం మంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన బాధ ఆయనకి నాకు అర్థం కావట్లేదు. ఆయన డిక్లేర్ చేసుకుంటే తప్పే ఉంది, తప్పే ఉంది. 10 మందికి తెలిస్తే తప్పే ఉంది. దానిలో మతాన్ని దాయాల్సిన అవసరం అయితే లేదు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి. మరి తిరుమల తిరుమల దేవస్థానం వెళ్ళిపోయి సంతకం పెట్టరు, అక్కడ కన్ఫ్యూజన్. ఆయన హిందువా క్రైస్తవుడు అని చెప్పేసి అందరికి వచ్చేస్తే కన్ఫ్యూజన్, అది హిందువా క్రైస్తవుడా. మరి చూస్తేనేమో ఆయన ఆచారాలు అనేది క్రైస్తవ ఆచారాలు, ఆయన అన్ని ఆచారాలు కూడా. మరి ఆ కుటుంబం నుంచి ఎవరు కూడా దేవస్థానాలకి రారు, ఆయన ఒక్కడే వస్తారు. వస్తే అక్కడ కూడా మనం చూసుకోవాలి, వాళ్ళు ఇష్టం అది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు దేవస్థానానికి వస్తారా రారా అనేది మనం బలవంత పెట్టకూడదు, అది వాళ్ళు ఇష్టం. అది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఆయన సంతకం పెట్టవలసిన బాధ్యత ఆయనకు ఉంది. ఆయన కుటుంబ సభ్యులు మనం అనకూడదు, ఎందుకంటే వాళ్ళ ఆచారాలు వాళ్ళ ఇష్టం వాళ్ళది. గుడికి వస్తారా రారా అంటే రాకపోతే రాకపోతారు, అందులో బలవంతం లేదు. వాళ్ళ నమ్మకం లేకపోతే రారు, నమ్మకం ఉంటేనే గుడికి వస్తారు.